నమస్తే అండి నేను మీ రచిత వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హోమ్ కిచెన్ ఇవాటి మన స్పెషల్ వీడియో వచ్చేసి వాటర్ మిలన్తో ఐస్ క్యాండీస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము సో చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఏంటంటే మామూలుగా చెప్పాలంటే మనం వాటర్ మిలన్ డైరెక్ట్గా తీసుకుంటేనే బాగుంటుంది అలా కాకుండా జ్యూస్ చేసుకున్నాను డ్రింక్ చేయొచ్చు అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు బట్ సమ్మర్ కదండి సమ్మర్లో పిల్లలు ఎక్కువ ఐస్ని ఇష్టపడుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసమని ఇలా మీరు ఈజీగా ఐస్ క్యాండీస్ చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా లాగిన్ లాగించేస్తారన్నమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో నేను వాటర్ మిల్లన్ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో ఉండే సీడ్స్ అన్నీ బయటికి తీసేసేయండి సీడ్స్ వేయడం వలన కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది సో సీడ్స్ మొత్తం బయటికి తీసేసేయండి సీడ్స్ తీసిన తర్వాత ఏదైనా బౌల్తో కానీ లేదంటే ఏదైనా కప్తో కానీ మీరు మేజర్ చేసుకొని యాడ్ చేసుకోండి సో నాకైతే టూ బౌల్స్ అయితే వచ్చినాయి సో టూ బౌల్స్ ఈ వాటర్ మిల్లన్ ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఏమైనా సీడ్స్ ఉన్నా కానీ ఏమైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఇందులోకి కొన్ని పుదీనా ఆకులను యాడ్ చేసుకోండి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొన్ని పుదీనా ఆకులను అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ పుచ్చకాయ టేస్ట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం స్వీట్ తక్కువ ఉంటే కొంచెం ఈ షుగర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ సైజ్ నిమ్మకాయ రసాన్ని పిండేసుకోండి నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా చాలా బాగుంటుంది ఈ ఐస్ క్యాండీస్ అనేవి సో ఇది కూడా విందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కోల్డ్ వాటర్ ఉంటే కోల్డ్ వాటర్ని యాడ్ చేయండి లేదా రూమ్ టెంపరేచర్ వాటర్ యూజ్ చేసినా ఏం పర్లేదు ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా ఫైన్ లాగా మంచిగా జ్యూస్ వచ్చేలాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఏదైనా ఫిల్టర్ సాయంతో ఈ జ్యూస్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో మనం వేసిన ఐస్ క్యూబ్స్ అనేవి సారీ అండి వాటర్ మిలన్ క్యూబ్స్ అనేవి ఏమీ లేకుండా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమి లేకుండా నీట్గా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా మొత్తం ఇందులో ఉండే జ్యూస్ మొత్తం కిందికి వచ్చేసి ఇలా మన వాటర్ పొట్టు అంతా ఉంటుంది కదా సో ఈ పొట్టని పడేసేయచ్చు పడేసేయండి సో ఈ ఐస్ క్యాండీస్ అయితే చాలా బాగుంటాయి మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసారు నాకు నాతో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇలా మొత్తం జ్యూస్ తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నేను వాటర్ మిల్లన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో ఐస్ గ్లాండెస్ తింటూ ఉంటే ఈ వాటర్ మిల్లన్ ముక్కలు తింటూ మనకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీ దగ్గర ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి మాల్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మోల్స్ తీసుకోండి లేకపోతే మనం టీ గ్లాసెస్ ఉంటాయి కదండీ మన ప్రతి ఇంట్లో టీ గ్లాసెస్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇలాంటి టీ గ్లాసెస్ తీసుకొని కూడా ఐస్ మాల్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ జ్యూసెస్ని ఇందులో మొత్తానికి ఫీల్ చేసుకోవాలండి సో కొంచెం కొంచెంగా మొత్తం మీ దగ్గర ఉండే ఇందులోకి మాల్స్లోకి మొత్తం ఇలా జ్యూస్ మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా కవర్తో కానీ లేదంటే క్యాప్స్ ఉంటే క్యాప్స్తో కానీ కవర్ చేసేయాలి ఇప్పుడు దీనిలో స్టిక్ పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ చేసుకోవాలండి సిక్స్ సిక్స్ లేదా సెవెన్ గంటల పాటు మీరు ఫ్రిడ్జ్ చేసుకున్నట్టయితే చాలా బాగా ఫ్రిడ్జ్ అయిపోతాయి సో ఫ్రిడ్జ్ టెంపరేచర్ని కొంచెం ఎక్కువగా పెట్టేసి ఫ్రిడ్జ్ చేసుకోవాలి అలా ఫ్రిడ్జ్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రిడ్జ్ అయిపోతుంది ఐస్ క్యూ ఐస్ మోల్స్ అనేవి సో ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో ఫస్ట్ సిక్స్ అవర్స్ తర్వాత మీతో చూపిస్తున్నాను సో చూడండి ఈ దీన్ని మీరు ఈ ఐస్ క్యాండీస్ని కొంచెం వాటర్లో ఇలా డీప్ చేసి తీసేసినట్టేది ఈజీగా డిమోల్ అయిపోతుంది సో దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏముండదు చేయడానికి చాలా ఈజీనే కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు చాలా లైక్ చేస్తారు సో కంపల్సరీ మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి అండ్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసారో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్